ముద్రగడ పద్మనాభంని అడ్డు పెట్టుకుని జగన్ కాపులను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు హోంమంత్రి చినరాజప్ప. కాపులను రెచ్చగొట్టడానికి కాపులను బీసీలో చేర్చాలి అన్న విషయాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు జగన్ చేస్తున్నాడని ఆరోపించారు. కాపులను బీసీలో చేర్చేందుకే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఇవి తెలుసుకోకుండా ముద్రగడ పద్మనాభం ప్రతిపక్ష నేత ఏది చెబితే అది చేస్తూ తొత్తులా మారాడని విమర్శించారు. కాపుల కోసం ముద్రగడ పేట్లు కొట్టడం, పాదయాత్రలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని కులాల పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ముద్రగడ సూచించారు. ఇవన్నీ జరిగినా ముద్రగడ పద్మనాభం గారు మరి ఉనికిలో ఉండాలంటే దాని వెనకాల శక్తి ఉంది, అదే జగన్ గారి శక్తి ఉంది. ఇవాళ తిరుపతి నుంచి ఒక ఆయన వస్తాడో కొలుతాడు, కలిసినప్పుడల్లా ఈయన కొలుతూ ఉంటాడు, మరి కలిసి ఏదో కార్యక్రమం చేయాలంటాడు. మరి ఆ రోజు తులో జరిగిన సంఘటన, దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, సిఐడి పనిచేస్తుంది. తర్వాత పరిణామాలకు వచ్చినప్పటికి ఆయన ఏం చెప్తాడంటే నేను పర్మిషన్ తీసుకోను నేను వెళ్తానంటాడు. ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలంటది, ఎందుకంటే నేను మొన్న కంచాలు కొట్టాడు, దాని పర్మిషన్ అడగ ఏదో ఒక గ్రామానికి మారుమూల ప్రాంతానికి పరిమితి ఉంది కనుక ఏదో చేసుకుంటారు వెళ్తారంటారు. చైతన్యయాత్రలో పోల్తాడు, చైతన్యయాత్ర కూడా పర్మిషన్ తీసుకో, ఒక ప్రాంతానికో మారుమూలకో జరుగుతుంది కనుక దాన్ని కూడా తీసుకోవాలి. అలాగే కంచాలకు కూడా మన పర్మిషన్ తీసుకోలేదు. మరి ఈరోజు రోడ్డు మీద ఎన్హెచ్ రోడ్డుకి ఎక్కి ఒక సామాజిక వర్గం రోడ్డు మీదకి వెళ్ళి నడిచినప్పుడు దాన్ని కాపాడే బాధ్యత, ఆ మూమెంట్ని తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇతర రావచ్చు, లేకపోతే డిస్టర్బెన్స్ రావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ప్రాబ్లం రావచ్చు, పర్మిషన్ కావాలి. మేము అడిగితే పర్మిషన్ పెట్టుకోమని మేము ఇస్తామని చెప్తున్నాం. నేను పర్మిషన్ పెట్టదానంటే పర్మిషన్ లేదు, ఎట్టి పెట్టి పరిస్థితి ప్రసక్తి లేదు, పర్మిషన్ పెట్టుకోమని చెప్తున్నాం. మరికే వారానికో నెలకో జ్ఞాపం వచ్చినప్పుడు ఒక లెటర్ రాస్తాడు, నేను కూడా ఒక లెటర్ రాశాడు. మరి ఆ లెటర్ అంతరం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ముద్రగడ పద్మనాభం గారు జగన్ గారు ఏం చెప్తాడు అదే ఈయన కూడా చెప్తాడు. ముద్రగడ పద్మనాభం నేను కోరుతున్నది ఏంటంటే కాపుల గురించి అడుగు, రిజర్వేషన్ గురించి అడుగు. నీకు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా నేను విమర్శించే చేసేవాడే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చెప్తే చేయాలని లేదు, చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్నాడు కనుక, బీసీలు చేస్తానన్నాడు కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సంకల్పించి ఆయన మాట ప్రకారం కొట్టుబడి ఇవాళ పనిచేస్తున్నాడు. నువ్వు వచ్చి నేను చెప్తే చేయాలని, నువ్వు చెప్తే చేయరు. ముద్రగడ పద్మనాభం చెప్పిన మాత్రం ప్రభుత్వం చేయదు, జగన్ చెప్తే చేస్తున్నాడా? జగన్ వచ్చి మన రాజధాని నిర్మించవద్దు, కోర్టుకు వెళ్తానన్నాడు, సైట్ వద్దు అన్నాడు, ఆగేవా? రాజధాని నిర్మించి అందులో పరిపాలన చేస్తున్నాం, పట్టి ఏం ప్రాజెక్ట్ వద్దు అన్నాడు, మానేసావా? ఇవాళ పురుషోత్తంపట్నం స్కీమ్ వద్దు అన్నాడు, మానేస్తావా? అలాగే ఇవాళ ముద్రగడ పద్మనాభం చెప్పిన మాత్రమే మాట వినాం మేము. మేము ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాపులకు బీసీలో చేర్చాలి, అది కూడా బీసీలకు ఇబ్బందులుగా చేయాలి, దానికి కట్టుబడి ఉన్నా మేము ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తాం. ముద్రగడ పద్మనాభం చేస్తున్నాం, ఈ కార్యక్రమం జరగదు. నేను కాపులు అందరూ చేస్తాను, మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు, ఈయన జగన్ గారు మాట వింటున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే చేసుకోండి, మనం ప్రోత్సహించవలసిన అవసరం. చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, పని చేస్తున్నాడు కనుక ఆయన గౌరవించవలసిన బాధ్యత ఉంది. గౌరవం లేకుండా మాట్లాడితే ఆయన భాష కూడా ఎలా పద్మనాభం గారు భాష చూస్తున్నారు లెటర్లోని, తప్పుడుగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా పని చేస్తున్నప్పుడు చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది. కాబట్టి న్యాయం చేస్తానని ప్రధాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చెప్తుండే, ఈయనేమో ఏదో భాషలో మాట్లాడితే ఆయనకేంటి?